ఈ ప్రపంచంలో అత్యంత తేలికైనదేంటి కానీ బరువైనదేంటి? తృణము కన్నా, అంటే గడ్డిపూచ కన్నా చాలా తేలికైనటువంటిది కానీ బరువైనటువంటిది, దాన్ని ఏమంటారు అంటే చింత అంటారు. చింత అంటే ఏంటి? దుఃఖం, బాధ, ఆలోచన, నిరంతరంగా ఆలోచిస్తూ ఉండడం అన్నమాట. అందుకోసమే చితా చింత ద్వయోర్మధ్యే చింతాయేవ గరీయసి చితా దహతి కాలేన చింతా దహతి నిత్యశ అని సంస్కృతంలో శ్లోకం చెప్పారు. అంటే చితిమంటకి చింతకి రెండిటికి అనుసంధానం చెప్పారండి. చితిమంట జీవితంలో ఒక్కసారి మాత్రమే కాల్చేస్తుంది, అంటే ఈ దేహాన్ని ఒక్కసారి మాత్రమే కాల్చేస్తుంది. కానీ చింత అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మోయలేనటువంటి బరువు అండి. మరి ఈ చింతకి మూల కారణం ఏంటి అంటే ఏం లేదు, కోరిక. నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి. ఎప్పుడైతే నేను అన్న ఆలోచన ప్రారంభమైందో, కోరిక అనేటువంటి వైపు ప్రయాణిస్తుందో, అప్పుడు చింత అనేటువంటి ఒక మహాభయంకరమైనటువంటి వస్తువు వచ్చి మీ తలపైన పడిపోతుంది. కాబట్టి నేను అనే దాన్ని వదిలేయండి, కోరికల్ని దూరం పెట్టండి, అప్పుడు ఆనందం మీ దగ్గరే ఉంటుంది. ప్రపంచంలో ఆనందం ఎక్కడో లేదండి, ఎక్కడో హిమాలయ పర్వతాలకు వెళ్తే ఆనందం దొరుకుతుందని చెప్పుకోవడం మూర్ఖత్వం. మీ లోపలనే ఆనందం ఉంది. ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మీకే దొరుకుతుంది. ఏది శాశ్వతము, ఏది అశాశ్వతం, ఈ విఘ్నత కనుక వచ్చినప్పుడు మీకు దుఃఖం అనేది దగ్గరలోకి రాదు, ఏ చింత మిమ్మల్ని కాల్చదు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత. మీ ప్రదీప్ జోషి, శ్రీమాత్రే నమః.